ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం కృష్ణ గారు అనుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కృష్ణ గారిని ఎంకరేజ్ చేసింది ఆ దుర్తి సుబ్బారావు గారు అటువంటిది మర్చిపోకుండా ఆయన బుక్ వేసి ఇవాళ ఇంత గ్రాండ్ గా ఓపెన్ చేస్తున్నారంటే నిజంగా ఆయనకి ఆయన పట్ల ఎంత విశ్వాసం ఉంది ఎంత గౌరవం ఉంది అలాగే విశ్వనాథ్ గారు ఆయన దగ్గర అసిస్టెంట్ ఉండి ఇవాళ ఇంత గొప్ప గ్రేట్ డైరెక్టర్ అయ్యారు నిజంగా అది చాలా అసలు చాలా అదృష్టం మేము ఇవాళ ఈ తరంలో మేము ఉండడం అనేది చాలా అదృష్టం మాకు నేను ఎక్కువ సినిమాలు ఆయన యాక్ట్ చేయలేదు సుబ్బారావు గారి డైరెక్షన్లో పూలరంగుడు అని ఒక సినిమా యాక్ట్ చేశాను కానీ నా ఫస్ట్ పిక్చర్ మలయాళం పిక్చర్ డైరెక్షన్కి క్లాప్ కొట్టడానికి వచ్చారు క్లాప్ చేయమని అడిగితే క్లాప్ చేయడానికి వచ్చారు నేను దాన్ని యాక్షన్ కూడా మీరే చెప్పండి నేను స్క్రీన్ ముందున్నాను కదా అని అంటే ఆయన అన్నారు ఈరోజు నేను యాక్షన్ చెప్తే ప్రతిరోజు నన్ను యాక్షన్ చెప్పడానికి పిలుస్తావు నువ్వు కాబట్టి నువ్వే యాక్షన్ చెప్పుకొని నువ్వే యాక్ట్ చేసుకో అన్నారు ఆయన ఆశీర్వాదం వల్ల ఇవాళ 45 సినిమాలు ఒక లేడీ డైరెక్టర్గా చేయగలగటం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఒక పిక్చరు నిండు దంపతులు కదండి నేను నిండు దంపతుల్లో హీరోయిన్గా యాక్ట్ చేశాను వీళ్ళందరి దగ్గర యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఆనందం కలుగుతుంది టెన్షన్ రాదు ఒక ఆడుతూ పాడుతూ నవ్వుతూ చేసేవారు సుబ్బారావు గారు కానీ విశ్వనాథ్ గారు కానీ ఈ ఫంక్షన్లో నేను పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పుస్తకాన్ని ఆయన ఎంతో కష్టపడి చేశారంటే నిజంగా ఆయన శ్రమ చాలా ఉంది ఇది ఆయనకు కూడా ఒక గౌరవం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకోవాలి అని అంటే బిఫోర్ వీ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఆదర్ సుబ్బారావు గారి గురించి మాట్లాడేటప్పుడు కృష్ణ పక్కనే ఉన్నాడు కాబట్టి తేనె మనుషులు షూటింగ్ జరుగుతున్నప్పుడు కృష్ణకు ఒక సందేహం వచ్చింది డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు చేతులు ఏం చేయాలని అడిగాడు నన్ను నేను చెప్పా సుబ్బారావు గారికి కృష్ణకి ఈ సందేహం వచ్చింది పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నప్పుడు చేతులు ఏం చేయాలని అడిగాడు నిజంగా ఎంత వ్యాలిడ్కి వచ్చినో అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ వాట్ టు డూ విత్ ది హ్యాండ్స్ కొంతమంది గుండీలు పట్టు ఇట్టి అంటుంటారు లేదా జేబులో చేతులు పెట్టుకుంటారు లేకపోతే అప్పుడు వీళ్ళందరికీ తర్ఫీదు చేసే బాధ్యత నాకు అప్పగించారు ఆయన అందువల్ల ఆ రోజులు గుర్తెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది మేము ఒక చిన్న ఇంట్లో ఉండేవాడిని గోవింద స్ట్రీట్ అని టీనగర్లో కృష్ణ దగ్గర చిన్న ఒక ఆల్బమ్ ఉండేది ఫొటోస్ తీసుకున్నవి అది వచ్చినప్పుడు అక్కడ మేము కూర్చుని మాట్లాడుకోవటం కానీ మా ఇంట్లో సరిగ్గా కుర్చీలు కూడా ఉండేవి కాదు ఆ రోజుల్లో అలాంటిది అలాంటి కృష్ణ ఈ రోజున ఇంత వటుడు ఇంత అన్నట్టుగా ఎదిగి ఇంత పేరు తెచ్చుకొని ఇంత కీర్తి ప్రతిష్టలు వచ్చిన తర్వాత రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అది మర్చిపోకుండా ఆదర్ సుబ్బారావు గారిని గుర్తు చేసుకుంటూ ఈ సభని నిర్వహించినందుకు ఈ పుస్తక ఆవిష్కరణకు తను పూనుకున్నందుకు నేను వయస్సు రీత్యా శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతే అని 100 సంవత్సరాలు చల్లగా ఆరోగ్యంగా ఉండాలని
మరసారా ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వాదం అంటే పెద్ద మీరు ఏదో వీడు కుటుంబలాగా మాట్లాడుతున్నాడు అనుకోవద్దు. ఓన్లీ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మై టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మై ఏజ్ అని చెప్తున్నాను. అలా యాదూర్ సుబ్బారావు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఒక మాట అంటూ ఉండేవారు ఎప్పుడు, నాకు ఇద్దరు కొడుకులు అనేవారు, ఒకడు భాస్కర్ ఒకడు నేను. యాదూర్ సుబ్బారావు గారిలో గొప్ప విశేషం ఏమిటంటే మామూలుగా ఎవరైనా ఒకళ్ళు ఒక పని అప్పచెప్పినప్పుడు, ఒక అత్తగారు ఒక కోడలికి ఒక పని అప్పచెప్పినా, లేదు ఒక కెమెరామెన్ ఒక అసిస్టెంట్ కెమెరామెన్కి అప్పచెప్పినా, వాళ్ళు చేసిన పని మీద ఏదో ఒక కామెంట్ చేయకపోతే సరిగ్గా ఉండదనే ఉద్దేశంతో చేసేవాళ్ళు చాలామంది నేను ఎరుగుతాను. బాగానే చేశావు కానీ ఇంకో రెండు క్లోజప్లు ఉంటే బాగుంటుందేమో అనో, లేదు అంతా బాగానే ఉంది కూర బాగానే ఉండేవో కానీ దీంట్లో ఇది ఉందనో ఏదో చెప్పకపోతే ఆ సుపీరియారిటీ ఒక కాంప్లెక్స్ని మనం ఎక్సర్సైజ్ చేయలేమనేటువంటి ఫీలింగ్ ఉన్నవాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశాను, వారిని అనుభవించాను. కానీ ఆదూర్ సుబ్బారావు గారిలో గొప్ప విషయం ఏమిటంటే మనకి అనిపించినా కూడా నాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ కింద మూగ మనసులో అనేక సీన్స్ తీసే అదృష్టం నాకు కలిగింది. నేను నాగేశ్వరరావు గారిని సావిత్రిని తీసుకుని వెళ్ళిపోను, ఈ కెమెరామెన్ రాయగారిని తీసుకుని వెళ్ళిపో, నేను వెళ్ళి జమున మీద పాటలు తీస్తాను అంటూ ఉండేవారు. అలా తీసినప్పుడు ఫస్ట్ టైం తీసినప్పుడు మనకు కూడా యాజ్ ఎ నావిస్ కొన్ని సందేహాలు ఉన్నా కూడా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించేది అయ్యో ఇంకో క్లోజప్ తీస్తే బాగుండేదేమో అని అంటే ఆయనతో అనేవాడిని, ఇంకా సుబ్బారావు ఇంకో క్లోజప్ తీస్తే బాగుండేదేమో, లేదు బాగానే ఉంది, ఇట్స్ గుడ్ నాట్ నెసరీ. ఈ ఎంకరేజ్మెంట్ అనేది చాలా అరుదుగా మనుషుల్లో కనిపిస్తుంది. అంతేకాదు ఆయన హిందీ పిక్చర్ ఒకటి తీస్తున్నప్పుడు మహాబలేశ్వర్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలని అర్థం కాలేదు నాకు, ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలని నాకు అర్థం కాలేదు. నువ్వు ఉండమ్మా బొట్టు పెడతాలో ఒక సాంగ్ తీస్తున్నప్పుడు నాకు నువ్వు తీసిన షాట్లు గుర్తొచ్చినాయి, నీవే నేను కాపీ చేశానని నా గురువు నా దగ్గర చెప్తున్నాడు నాకు. ఇది ఎవ్వరు చేయని విషయం, ఇలా మామూలుగా సైలెంట్గా ఊరుకుంటారు కానీ నేను అది తీస్తాను అలా ఇటు చూస్తే తప్పని ఏమని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమో అని చుక్కలతో చెప్పాలని నువ్వు జమున. దాంట్లో లాంగ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటే ఊరిని స్టడీ షార్ట్స్ లెంగ్స్ పెట్టి వదిలేసాం ఆరు ఏడు పోజుల్లో. అట్లాంటి వ్యక్తి అయినా ఇవాళ మాట్లాడుకోవాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ హీ హ్యాడ్ ఎ వెరీ ప్రిమెచ్యూర్ డెత్, దట్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్ అబౌట్ ఇట్. తర్వాత ఆ రోజుల్లో ఆదూర్ సుబ్బారావు గారు అంటే సాంగ్ టేకింగ్ అనేది హీ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ సాంగ్ టేకింగ్. మేము రిహార్సల్ చేస్తున్నప్పుడు నేను నాగేశ్వరరావు నేను సుబ్బారావు రిహార్సల్ చేస్తున్నప్పుడు నాగేశ్వరరావు అంటూ ఉండేవారు, మీ ఇద్దరిలో ఎవరెవరు ఎవరు అని. నేను చెప్తుండేవాడిని మీరు నాగేశ్వరరావు, నేను నాగేశ్వరరావు గారిని, సుబ్బారావు గారు జమున, మరి ఏమిటి భూషణ్ ఏమిటి అలా పెట్టారు, జమున కాళ్ళు నా పొట్ట నీ పొట్ట మీద పెట్టుకున్నారు మీరు ఏమిటంటే పారాయణ రాస్తున్నాడండి. అలాగా ఎంతో ఎన్నో సాంగ్స్ రాత్రిపూట కూర్చొని మేము రిహార్సల్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఆఫీసులో. అందుకని అది చెప్పొచ్చేది ఏమిటంటే హీ వాజ్ ఈజ్ నాట్ ఒక మెంటార్ అని చెప్పను కానీ ఈజ్ లైక్ ఎ గాడ్ ఫాదర్ టు లాట్ ఆఫ్ పీపుల్, అంత స్వతంత్రం. తర్వాత ఆయనలో ఉండే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ లేదు ఆయనలో ఉండే డైలాగ్ రైటింగ్ కేపబిలిటీస్ కానీ చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. చాలా వరకు సత్యానందకి అభినవన్నీ కూడా ఆదూర్ సుబ్బారావు గారి దగ్గర నుంచి వచ్చిన ఆయనకి డైలాగ్ ఎదురు రాయటం అలవాటు. ఏమిటో మీరు తప్పు చేసినట్టుగా ఉన్నారంటే కాదు నేను ఉప్పే చేశానని చెప్పి వాదించే పద్ధతిలో ఆయన యూజ్ టు రైట్ ఏ డైలాగ్. అలాంటి మంచి వ్యక్తి, ఇవాళ అతని గురించి స్మరించుకోవడానికి ఇంతకంటే మంచి స్థలం అసలు డెఫినెట్గా మీ రవీంద్ర భారతులు కానీ మిగతావి కానీ దళిత కళాతోరణం కానీ ఏమీ పనికిరావు, ఇదే కరెక్ట్ అయిన ప్లేసు. ఇలాంటి ప్లేసులో ఇది జరగడం చాలా ఆనందంగా ఉంది. అందుట్లో ఈ చాలా అద్భుతంగా ముందర కబరి పేజ్ చూస్తేనే దీని యొక్క ఏదో ఒక మెతుకు చూస్తే చాలు అనవంతాలు పట్టి చూడక్కర్లేదు అన్నట్టుగా ఆ బుక్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా డెఫినెట్గా చాలా బాగుంటుందని తెలిసింది. ఎందుకంటే ఆయనతో మాట్లాడాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి, ఒక్క విషయం కాదు. ఆయన ఎలాంటి మనిషి అంటే నేను అప్పుడు వాహినిలో చాకరీ చేస్తున్నాను, ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్తూ ఉండేవాడిని వీలు ఉన్నప్పుడల్లా. నాకు ఏదైనా చిన్న ఐడియా వస్తే ఆయన ముందర ఫస్ట్ శ్రోత ఆయనే. నేను వెళ్ళంగానే ఒక రోజు అన్నారు నువ్వు ఈ నాలుగైదు రోజుల్లో నీకేం పని ఉంది అన్నాడు. ఉందండి స్టూడియో కదా, నేను స్టూడియో ఎంప్లాయీ అని పని ఉంది. ఏమి లేదు నువ్వు మా నాతో పాటు వచ్చేసేద్దు కానీ ఎక్కడికో రాజమండ్రిలో విజయనగరం అనుకున్నా కానీ నేను ఇట్లా అనుకోలేదు. ఎక్కడికి సార్ అన్నాను. మనం దార్జిలింగ్ కడుతున్నాం అన్నాడు.
ఎప్పుడు నెక్స్ట్ డే హి ఇస్ గోయింగ్ ఫర్ ఎ హిందీ షూటింగ్ అండ్ దెన్ హి సెడ్ యు ఆర్ కమింగ్ విత్ మీ నెక్స్ట్ డే ఏంటి నాకే ఆశ్చర్యం వేస్తుంది నిజమా అండి అన్న నిజమేంటి అప్పుడు వెంటనే మనుషులు పిలిచేశారు టికెట్ బుక్ చేసేయమన్నాడు మేమేదో ఇంటికి వచ్చేసిన తర్వాత నా భార్య దగ్గర పెద్ద గొప్పగా అమెరికా వెళుతున్నంత గొప్పగా రేపు నేను డార్జిలింగ్ వెళ్ళిపోతున్నాను ముందర వెళ్ళి డబ్బు ఇదస్తా ఉలన్ బట్టలు కొనుక్కోవాలి అంత హీ వాజ్ సచ్ ఏ పాజిటివ్ మ్యాన్ అండ్ ఈజ్ అ వెరీ ప్రాక్టికల్ మ్యాన్ ఊరి డ్రీమర్ కాదు ఈజ్ నాట్ ఎ మీ షియర్ డ్రీమర్ ఎందుకంటే మోగ మనసులు మొత్తం సినిమా అంతా నేను అవుట్డోర్లో తీస్తాను సెట్ వేసి అని ఒక రాత్రిపూట చెప్పిన మాట దాన్ని సాకారం చేసి నిజం చేసి మోగ మనసులు తీసిన వ్యక్తి నేను అందరూ కొత్త వాళ్ళని పెట్టి మా ఈ మాట సినిమా తీస్తానని ఊర్లో సరదాగా ప్రెస్ కోసమో ఏదో పబ్లిసిటీ కోసమో చేసిన మనిషి కాదు మాట నిలబెట్టుకునే తేనె మనుషులు అనే సినిమా తీశారు వరుసగా సినిమాలు తీసుకుంటూనే వచ్చారు అలా సో అలాంటి మహావ్యక్తిని గురించి వాళ్ళు మనం తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎస్పెషల్లీ ఫర్ మీ ఇట్స్ అ గ్రేట్ డే టు థింక్ ఆఫ్ మై గురు మై మెంటోర్ మై గాడ్ మై ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ కృష్ణ ఫర్ కాలింగ్ మీ ఆన్ దిస్ అకేషన్ నేను సినిమాల గురించి రెగ్యులర్గా నాకు సినిమాయే లోకము సినిమా చరిత్ర నిక్షిప్తం దాచిపెట్టడమే నాకు ఇది ఇప్పటిదాకా ఓం సావిత్రి కన్నాంబ కాంచనమాల కేవీ రెడ్డి చాలా పుస్తకాలు వేశాను ఆదుర్తి గారు పుస్తకమే 2009లో మొదలుపెట్టిన వివిధ కారణాల వల్ల అది ఆగిపోయింది ఇంతలోనే నాకు సాయిభాస్కర్ గారితో ఒక పరిచయం ఏర్పడే సందర్భం వచ్చినప్పుడు చెప్పాను వారిని వారు రండి అంటే మేమేదో ఆసక్తిగా ఏదో 4 వేషాలు రాస్తాడేమో చిన్న బుక్లెట్ వేస్తాడేమో నేను 4 10 ఫోటోలు బయట తీసిపెట్టాను చెన్నై వెళ్ళగానే తీరా మా వర్క్ చూసి ఆయన నీకు ఇట్లా కాదు నీకు ఇవన్నీ సరిపోవు పెట్ట మీద ఉన్నాయి ఆ అటక మీద అని కొన్ని వేల ఫోటోలు తీసి నా ముందలు ఇచ్చేశాడు నీ మొత్తం తీసుకెళ్ళు ఏం చేస్తావు చేయమన్నారు ఆయన కొంచెం ఆయన అన్ని ఫోటోలు ఇవ్వకపోతే ఈ పుస్తకం వచ్చేది కాదు నేను ఒక 20 ఏళ్ళుగా దాచుకున్న ఫైల్ అంతా కూడా ఆదుర్తికి సంబంధించిన ఫైల్ అంతా కూడా ఇక్కడ 200 వేసాలు దాదాపు మేము కలెక్ట్ చేసాము అందులో ఒక 70 80 మాత్రమే వేయగలిగాము ఇందుకు సంబంధించి నాకు చాలా మంది మిత్రులు సహాయం చేశారు ఇక్కడ ఉన్న మా రమేషు మా వినాయకరావు మాకు నాకన్నా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వాళ్ళందరూ కూడా నాకు తోడున్నారు పైగా మద్రాసులో ఉండేటువంటి నా మిత్రుడు ఆర్ భాస్కరేంద్రరావు గారు నాతో సమాంతరంగా పనిచేసి పనిలో ఈ పర్ఫెక్షన్కు ఆయన పరోక్ష కారకుడు తీరా ఇంత జరిగిన తర్వాత వారి ఇంటర్వ్యూ కోసం కూడా నేను వెంటనే భాస్కర్ గారు సాయిభాస్కర్ గారు మాట్లాడి సార్తో మాట్లాడించాలని బుజ్జికి చెప్పగానే బుజ్జి మాట్లాడి వారితో నాకు ఇంటర్వ్యూ ఇప్పించారు ఇదంతా చేస్తున్నామని ఎట్లా చేస్తామన్నారు కృష్ణ గారు నాతో అది లేదండి నేను కవిరెడ్డి చేశాను కదా మళ్ళీ పుస్తకం వేస్తాంటే అదేం కాదు దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ నువ్వు చేసేయి మిగతా ప్రింటింగ్ అంతా అది నాకు తర్వాత చెప్పేసాయి ఆ వర్క్ అయిపోయింది వచ్చి కలుగు అది సంగతి అంతా నేనే చూసుకుంటాను ఎందుకంటే ఆదుర్ సుబ్బారావు గారు లేకుంటే ఈరోజు నేను నీ ముందల ఒక నటునిగా హీరోగా నేను మాట్లాడే పరిస్థితుల్లో ఉండేవాడిని కదా ఆయన నన్ను ఎంపిక చేయకపోయి ఉంటే వారే తన గురుభక్తి తనను ప్రమోట్ చేసి ఇంత వాండిగా నిలబెట్టినటువంటి ఆదుర్తి గారికి ఇదే సరైన నివాళి అని వాలంటరీగా ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ వారే జస్ట్ ఐఎమ్ ఏ డైరెక్టర్ ఓన్లీ జస్ట్ లైక్ ఇదంత దీనికి సంబంధించి అన్నీ ఆ వారే చూసుకున్నారు ముందుండి ఫాలోఅప్ చేశారు ఎంతవరకు వచ్చింది ఏం జరుగుతుందని అంటే చాలా ఉత్సాహంగా సరిగ్గా వారికి నేను ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నాను ఈ సంచిక నిర్మాణంలో నాకు పాలు పంచుకొని నాకు ప్రోత్సహించినటువంటి మేడం విజయ నిర్మల గారు తర్వాత మై అడ్మైరర్ మై ఫిలాసఫర్ మై గైడ్ నాకు నేను చాలా నేను మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రిమోట్ ఏరియాలో పుట్టినవాడిని ఇక్కడ రావడం చాలా సాహసమే నేను బస్సు లేని ఊర్లో పుట్టినవాడిని ఈ సాహసానికి నాకు వెన్నుతట్టి ఉన్నటువంటి మా బలరామ్ గారు ఇక్కడికి వచ్చారు నా అడ్మైరర్ మా ఫిలాసఫర్ మై గైడ్ అన్నీ ఆయనే ఈ ధైర్యానికి వారే కారణం వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ మరొకసారి కృష్ణ గారికి విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సార్ సుబ్బారావు గారు టాప్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లో అంటే అంతకుముందు ఆయన తీసిన సినిమాలన్నీ 100 డేస్ సిల్వర్ జూబ్లీ అని బాబు మూవీ సంస్థ స్థాపించి మంచి మనసులు మోగ మనసులు 2 సినిమాలు పాతికవారాలండి ఆ రోజున సార్స్గా ఉన్న నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జమున గారు ఆ పిక్చర్స్లో యాక్ట్ చేశారు ఆయన కావాలనుకుంటే ఆయన సంస్థకు పనిచేయటానికి నాగేశ్వరరావు గారు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు అలాగే కాకుండా ఆయన ఎంజీఆర్తోనూ శివాజీతోనూ శివాజీ గణేశన్ గారితోనూ రామారావు గారితో కూడా సినిమాలు తీశారు ఎప్పుడు టాప్ స్టార్స్తోనే సినిమా తీసే డైరెక్టరు సడన్గా అంత కొత్త వాళ్ళతో సినిమా తీస్తానని అనౌన్స్ చేయటం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది నన్ను ఫోటోలు పంపంటే ఫోటో పంపించాను నేను మెడ్రాస్ రమ్మని ఉత్తరం వచ్చింది మెడ్రాస్ వెళ్ళాను
మెటాసెల్లి విశ్వనాథ్ గారు, తెల్లరాజ్ గారు అందరూ ఉన్నారు, సుబ్బారావు గారు ఉన్నారు. ఆ రోజున అరుణాచలం స్టూడియోలో టెస్ట్ తీశారు. టెస్ట్ తీసిన తర్వాత రిజల్ట్ ఒక నెల తర్వాత చెప్తాం, మీ ఊరు వెళ్ళొచ్చన్నారు. నెల తర్వాత ఉత్తరం రాస్తే ఆఫీస్కి రమ్మన్నారు. బాబు మూవీస్ ఆఫీస్కి వెళ్ళాను. బాయ్ తీసుకెళ్ళి నన్ను ఒక రూమ్లో కూర్చోబెట్టాడు. నేను ఆ రూమ్ చీకటిగా ఉందని కూడా గమనించలేదు. నేను సడన్గా లైట్ వెలిగింది. ఏంటి లైట్ వెలిగిందని చూస్తే సుబ్బారావు గారు వచ్చి లైట్ వేశారు. ఏంటో చీకట్లో కూర్చున్నా, నిన్ను మా పిక్చర్లో హీరోగా బుక్ చేస్తున్నావు, లైట్లో కూర్చో అని ఆయన సరదాగా నవ్వుతూ అన్నారు. ఆ ఇన్సిడెంట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నేను ఇంత మంచి సినిమా జీవితం నాకు ఇవ్వటానికి కారణం సుబ్బారావు గారే. జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను. ఆ తర్వాత ఆయన నాతో 4 సినిమాలు తీశారు. 4 మాయదారి మల్లిగాడు జీవితాంతం గుర్తుండిపోయే పిక్చరు. సుబ్బారావు గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.